జై కుసుమహర అమలాంజలి ఏడు వందల ఎనభై ఎనిమిదవ భాగము మహాప్రభు డెబ్బై రెండవ భాగము గత సంచిక తరువాయి అందరూ కూర్చున్న తర్వాత ప్రభువు చిరునవుతో సంభాషణ మొదలుపెట్టాడు ఇక్కడ సీతాపతివి రాజిల్లుతున్నాడు లోకంలో ఎవరికైనా భయం వెయ్యనిగాక మనకు మాత్రం ఏమీ భయం లేదు అన్నాడు అద్వైతుడి భార్య సీతాదేవి ఈ అంశాన్ని ప్రభువు లక్ష్యం చేశాడు కొద్దిగా తెచ్చిపెట్టుకున్న గంభీరత్వంతో నలుమూలలా చూస్తూ ఆచార్యుడు ఇక్కడ రఘునాథుడు కండబడడం లేదు యదునాథుడు విరాజిల్లుతున్నాడు అన్నాడు ఈ విని మహాప్రభు సిగ్గుపడ్డాడు ఇక ఆ మాటను ఎగరగొట్టడానికి చూడండి మేము తమ వంటి చల్లని నీడలో ఉంటూ శ్రీకృష్ణ సంకీర్తన చేసుకోవాలని చాలా కాలం నుంచి పెట్టుకొని ఉన్నాం కాని తమను శాంతిపురానికి వెళ్ళిపోయారు అంతటి అపరాధం మేమేం చేశాం అన్నాడు ఆచార్యుడు జవాబేమీ చెప్పలేకపోయాడు అంతలోనే శ్రీవాస పండితుడు అందుకున్నాడు అద్వైతాచార్యుని పేరే అద్వైతం ఇందువల్ల ఆయన శాంతిపురంలో నివాసం ఉంటున్నాడు ఇప్పుడు తమరు అవతరించినది నవద్వీపం రూపమైన భక్తి పీఠంలో ఇక్కడికే నిత్యానందుడు చేరి ఈ భక్తి రసాన్ని ఆస్వాదిస్తున్నాడు ఇక అద్వైతుడు కూడా శాంతిపురం వదిలి ఈ నిత్యానంద పరిపూర్ణమైన పీఠంలోకి వచ్చి గౌరగుణగానం చేస్తూ తాను సంపూర్ణంగా నిత్యానందమయం కావలసి గాని ఈయన ఇంకా ద్వైతం అద్వైతంలో ఏమి తేర్చుకోలేకపోతున్నాడు అన్నాడు ఈ మాటలలోని మర్మం తెలుసుకున్నాడు ఆచార్యుడు శ్రీవాసుడు ఉన్న చోట జనానికి లోటే ఉంది శ్రీ యొక్క నివాసంలోని ఆకర్షణ ఎటువంటిదంటే మా వంటి వందలాది మంది మనుషులను ఆమె ఈడ్చుకుంటూ తీసుకురాగలదు అన్నాడు శ్రీవాసుడు ఈ మాటలకు ఆనందించాడు కాని ఆ ఉదాహరణను ప్రభుకు ఆరోపించాడు లక్ష్మీదేవి ఉన్నది ఇప్పుడు ఆమె ఇక్కడ లేదు ఆమె నవద్వీపం నుండి మాయమైపోయింది అన్నాడు అంటే గౌరి యొక్క మొదటి భార్య లక్ష్మి శ్రీ అనగా లక్ష్మి అని శ్రీవాసుడు ఉద్దేశించాడు ఈ అంశాన్ని తనపై తోస్తున్నాడని ప్రభు చూచి వెంటనే అన్నాడు పండితుల వారు తమరేమంటున్నారు స్త్రీ అనగా భక్తి తమ వంటి భక్తుడు ఇక్కడ విరాజిల్లుతున్నప్పుడు స్త్రీ తప్పకుండా నివాసం ఉంటుంది ఇటువంటి స్థానాన్ని వదిలి భక్తి లేక స్త్రీ ఎక్కడికి పోగలుగుతుంది ఇందుకు ఆచార్యుడు అందుకున్నాడు అవును నిజమే స్త్రీ లేకుండా హరి ఎలా ఉంటాడు ఆ శ్రీ విష్ణుప్రియ పేరుతో మన ద్వీపంలో ఉంది పైగా ఆమె శ్రీకి తోడుగా విష్ణుప్రియ అనే పేరును జోడించుకుంది ఇప్పుడు కేవలం శ్రీగా ఉండక శ్రీ విష్ణుప్రియ అయింది అన్నాడు అంటే గౌరు రెండో భార్య శ్రీ విష్ణుప్రియ దీన్ని లక్ష్యం చేస్తూ అద్వైతుడన్నాడు ఈ మాటని మరొక విధంగా దాటవేస్తూ ప్రభు అన్నాడు శ్రీ ఎప్పుడు విష్ణుమూర్తికి ప్రియురాలే భక్తి ప్రియో మాధవ అనగా మాధవ భగవానునికి ఎప్పుడు భక్తియే ప్రియమైనది ఇందువల్ల శ్రీ లేక భక్తికి పేరు ఆది నుండి విష్ణుప్రియే ఇది విని ఆచార్యుడు త్వరగా ప్రభునికి ప్రణామం చేసి లేచాడు అందువల్ల ప్రభువు ఆ శ్రీ యొక్క ఒక రూపమైన లక్ష్మి పానిగ్రహణం చేశాడు మరల ఆ శ్రీ యొక్క మరొక రూపమైన విష్ణుప్రియను రెండవ అర్ధాంగినిగా చేసుకున్నాడు ఈ విధంగా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉన్నారు అంతలో ప్రభుని ఇంటి నుండి ఒక వ్యక్తి అక్కడికి వచ్చాడు సచిమాత ఈరోజు ఆచార్యుల వారిని భోజనానికి పిలిచింది దయతలిచి వారు ఈరోజు తప్పకుండా రావాలని అన్నది అన్నాడు ఆ మాటలు విని ప్రభు ఏమీ మాట్లాడలేదు ఆచార్యుని వైపు చూచాడు ప్రభుని భావం గ్రహించి ఆచార్యుడు ఆనందించాడు మా అహోభాగ్యం జగన్మాత నన్ను భోజనానికి పిలిచింది ఇది నా సౌభాగ్యం అనుకుంటున్నాను అన్నాడు అంతలో ఆ మాటల మధ్యలోని శ్రీవాస పండితుడు అందుకున్నాడు ఆ అదృష్టాన్ని ఒంటరిగానే దోచుకుంటారా ఇంకెవరిని తోడుగా చేసుకోరా మేం మిమ్మల్ని ఒంటరిగా అంతటి ఆనందాన్ని అనుభవించనివ్వం ఈ గౌరు మమ్మల్ని పిలోకపోయినా శచీమాత దగ్గరకు పోయి ఆచిస్తాం ఆమె సాక్షాత్తుగా కదా ఆమె దర్బార్లో ఎవరూ నిరాశతో వెనుదిరగదాలరు ఆచార్య మహాశయ్య మీరొక్కరే పోయి తినడవా ఆ పప్పులేదీ ఉడకవు మమ్మల్ని కూడా వెంట తీసుకుని వెళ్ళాలి అన్నాడు అద్వైతుడు మహాప్రభు ఇద్దరూ సిల్హాట్ నివాసులైన బ్రాహ్మణులే కాని ఇరువురి ఆచారాల విషయంలో తేడాలున్నాయి ఈ విషయం తెలుసుకోవాలని కొంచెం సంకోచిస్తున్నాడు మహాప్రభు భోజనానికేముంది కానీ ఆచార్యుడు ఇద్దరికి వంట చేయాలంటే కష్టమవుతుంది అన్నాడు ఇందుకు ఆచార్యుడు మధ్యలోనే అందుకున్నాడు నాకెందుకు కష్టం కష్టం కలిగితే శచీమాతకు కలగాలి ఆమె ఎంతటి కష్టాన్నైనా కష్టం అనుకోదు ఆమె వంట చేయలేకపోతే నేను చేస్తాను అన్నాడు తన ఇంటిలో భోజనం చేయడానికి ఆచార్యునికి ఏం లేదు అని గౌరు అర్థం చేసుకున్నాడు అసలు సంగతి ప్రేమలో ఇవి అని నిర్ణయించిన నియమాలేమీ లేనే లేవు అయితే అందరు ప్రేమికులు సామాజిక నియమాలను భంగపరుస్తారని కాదు ఇతరుల వలె పాటిస్తారని కాదు ప్రేమలో నిశ్చితమైన నియమాలేవీ లేవు శ్రీరామచంద్రుని వంటి సర్వశ్రేష్ట ప్రేమికుడు సీతాదేవికి అగ్ని పరీక్ష పరిత్యాగం వంటి వేదనాభరితమైన కార్యాలను చేసినది లోకానికి నేర్పడానికే కాని శ్రీకృష్ణ భగవానుడు ప్రేమలో సామాజిక నియమాలను ఏమాత్రం లెక్క చేయలేదు ఇప్పుడు కూడా కనబడుతుంది చాలామంది గొప్ప గొప్ప ప్రేమికులు సామాజిక నియమాలను దృఢంగా పాటిస్తున్నారు చాలామంది నిర్లక్ష్యం చేస్తున్నారు ఇది నియమరహిత అలౌకిక మార్గం ఆచార్యుడు తన సర్వస్వం ప్రభుని పదపద్మాలలో సమర్పణం చేశాడయ్యే అందువల్ల ఆయన అంగీకారంతో ఆ వచ్చిన వ్యక్తి అమ్మకు చెప్పడానికి వెళ్ళిపోయాడు ఇటు ఆచార్యుడు శ్రీవాస పండితుని చెవిలో ఏదో చెప్పాడు ఇక ఇద్దరు గుసగుసలాడుకోసాగారు అది చూచి ప్రభువు నవ్వుతూ ఇద్దరు పండితులు రహస్యాలు మాట్లాడుకుంటున్నారు మేము ఆ మాటలు వినకూడదా మేమా మాటలు వినతగమా అని అడిగాడు ప్రభుని మాటలు విని ఆచార్యుడు సిగ్గుపడి మౌనమైపోయాడు కాని శ్రీవాస పండితుడు ఆగి ప్రభు ఆచార్యుల వారు లోపలే బాధపడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే ప్రభు నిత్యానందుని ఎడల కృప చూపి తన అసలు రూపం చూపించాడు కాని నా ఎడల ఎందుకో చూపడం లేదు ఆదిలో నాకు మాట కూడా ఇచ్చారు నీకు నా అసలు రూపం చూపుతాను అని కాని ఇంతవరకు నా ఎడల దయ లేదు అని అంటున్నాడు అన్నాడు జై కుసుమహర తక్కిన విశేషాలు రేపటి అమలాంజలిలో జై జై కుసుమహర